అధికారం దక్కేది ఎవరికో ఈ నియోజకవర్గం తేల్చేయనుందా? ఏపీలో అధికారం దక్కేది ఎవరికి? ఇప్పుడు ఎన్నికల సమయంలో ఈ విషయమే బిగ్ డిబేట్గా మారింది. జగన్ తన ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు. టీడీపీ కూటమి మేనిఫెస్టో పైన కసరత్తు చేస్తోంది. విజయం పైన ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలోనే ఎన్నికల సెంటిమెంట్లు తెర మీదకు వస్తున్నాయి. విజయనగరంలోని చీపురుపల్లిలోనూ ఇలాంటి సెంటిమెంట్ కొనసాగుతోంది. దీంతో అక్కడ గెలుపు పైన కొత్త అంచనాలు మొదలయ్యాయి. ఎన్నికల పోరు కీలక దశకు చేరింది. ఉత్తరాంధ్రలో విజయనగరంలో ప్రతి సీటు కీలకంగా మారుతోంది. 2019 ఎన్నికలలో వైసీపీ జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది. తిరిగి అదే పట్టు కొనసాగించే ప్రయత్నం చేస్తోంది. టీడీపీ తమ సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే చీపురుపల్లి నియోజకవర్గంలో పోటీ ఆసక్తిగా మారుతోంది. ఇద్దరు రాజకీయ సీనియర్లు ఇక్కడ తలపడుతున్నారు. వైసీపీ నుంచి మంత్రి బొత్స, టీడీపీ నుంచి ఏపీ మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావు పోటీలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ ఉంది. ఇక్కడ గెలిచిన వారు ప్రభుత్వంలో మంత్రిగానూ అవకాశం దక్కించుకుంటారు. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత 1983 నుండి 1999 ఎన్నికల వరకు వరుసగా ఇక్కడ టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. కాగా 1989 మినహా వరుసగా టీడీపీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చింది. ఆ తర్వాత జరిగిన 2004 ఇక్కడ కాంగ్రెస్ నుండి బొత్స సత్యనారాయణ పోటీ చేసి గెలుపొందగా ఆ ఎన్నికలలో కాంగ్రెస్ తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2014 టీడీపీ నుండి కిమిడి మృణాళిని గెలుపొందగా ఆ ఎన్నికల్లో కూడా టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత జరిగిన 2019 ఎన్నికలలో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్యేగా గెలిచారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైంది. బొత్స మంత్రిగా కొనసాగుతున్నారు. దీంతో ఇప్పుడు ఎవరు గెలుస్తారనేది కీలకంగా మారుతోంది. జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న బొత్సకు తాను గెలవడంతో పాటుగా జిల్లాలో మెజారిటీ స్థానాలు దక్కించుకోవడం ప్రతిష్టాత్మకంగా మారుతోంది. అదే సమయంలో టీడీపీలో చీపురుపల్లి పైన చివరి నిమిషం వరకు సస్పెన్స్ కొనసాగింది. ఇక్కడ సీటు ఆశించిన కిమిడి నాగార్జున పాత్రపైన చర్చ సాగుతోంది. విజయనగరం జిల్లా పైన ఇప్పటికే పలు సర్వే సంస్థలు తమ అంచనాలను వెల్లడించాయి. చీపురుపల్లిలో బొత్స వర్సెస్ కళా వెంకట్రావు పోటీపైన భిన్నమైన అంచనాలు ఉన్నాయి. దీంతో ఇక్కడ ఈ ఎన్నికలలో ఎవరు గెలుస్తారు, తిరిగి సెంటిమెంట్ రిపీట్ అవుతుందా, ఇక్కడ గెలిచిన అభ్యర్థి తిరిగి మంత్రి అవుతారా లేదా అనే ఆసక్తి రాజకీయంగా కొనసాగుతోంది.